ఇటీవల నిర్వహించిన టీడీపీ కాకినాడ సిటీ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం విజయవంతమవడంతో వైకాపా నాయకులకు భయం పట్టుకుందని కాకినాడ టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు అన్నారు కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీని వీడి వైసీపీ పంచన చేరిన సుంకర విద్యాసాగర్ మహిళలను కించపరుస్తూ మాట్లాడడం సభ్యత కాదన్నారు వ్యక్తిగత విమర్శలకు అవకాశం ఇవ్వద్దని హద్దు మీరు మాట్లాడరాదని ఆయన హితవు పలికారు పార్టీ నగర ఉపాధ్యక్షులు తుమ్మల రమేష్ మాట్లాడుతూ నగరంలో వైకాపా నాయకులు అరాచకాలు పెరిగిపోయాయని విమర్శించారు ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు ఒమ్మి బాలాజీ పల్వెల రవి అనంత్ కుమార్ నాయకులు బంగారు సత్యనారాయణ గుజ్జు లక్ష్మణరావు పాల్గొన్నారు జగన్నాథ్ గారు వదిలిన బాణం షర్మిలమ్మ గారు ఎక్కడున్నారో చెప్పవలసిందిగా కోరుతున్నాను అలాగే వైసీపీ పార్టీ అధినేత అయిన విజయమ్మ గారు ఆవిడే మహిళే కాబట్టి ఆవిడ ఎక్కడున్నారో చెప్పవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు వీరిద్దరూ కూడా వైసీపీ పార్టీకి వెన్నుముక్కలాగా ఎంతో కష్టపడి పార్టీని నిలబడడానికి వారికి సహాయపడ్డారు అటువంటి మహిళలను మీరు ఈరోజు ఎక్కడ ఉంచారు వారు ఎక్కడున్నారు అది మాకు ముందు చెప్పాలి దై చెప్పాలి మరి మాజీ మేరు శంకర్ పావుని గారిని ఏదో పిలవలేదని ఆహ్వానం చేయలేదని మీరు మీరు చాలా బాధపడుతున్నారు మరి ఆవిడి టీడీపీ పార్టీలో నిగ్గి మరి టీడీపీ ఎంతో ఉన్నతమైన స్థానాన్ని ఆవిడికి ఇవ్వడం జరిగింది ఆ స్థానాన్ని ఆవిడ మరి మేయర్ అయిన దగ్గర నుంచి కూడా మరి ఎవరికి పనిచేశారు అంటే మేము ఈవేళ దూరం పెట్టడానికి కారణం ఏంటంటే ఈరోజు సుంకర పావని గారు మేయి అయిన దగ్గర నుంచి కూడా చంద్రశేఖర్ రెడ్డి గారికి చంద్రశేఖర్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి అంటే ఏ రోజు కూడా మా తెలుగుదేశం పార్టీకి ఆవిడ పని చేయలేదు ఆవిడ మేయి అయిన దగ్గర నుంచి కూడా వైసీపీ పార్టీ రెడ్డి గారి తరపునే ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అది కూడా మన సుంక అంటే మన జ్యోతి నవీన్ గారు మాట్లాడారు ఏం మాట్లాడారు ఈయన చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో రెండు మూడు విషయాలు చెప్పారు ఎంతైనా అంటే నేను అవినీతి అంటే అవినీతి అంటే నేను సహించేది లేదు ఏం చేస్తారు అని అడిగి తెగించి తిరుగుతున్నాను ఇక్కడ మేము ఇప్పటికే చాలా కేసులు పెట్టారు అనేక రకాల గురి గురిచేస్తూ ఉన్నారు మానసికంగా ఆర్థికంగా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఈవేళ కొండబో గారి నాయకత్వంలో ఈ కాకినాడని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అన్నిటికీ తెగించి తిరుగుతూ ఉన్నాం ఇది నిజం కాదా జ్యోతి గారు అదే చెప్పారు రెండు మూడు విషయాలు చెప్పారు అది నిజం కాదా ఎప్పటి నుండో ఎవరో చేయలేని పడి ఎలక్షన్ ముందు ఎఫిడేవిట్లోనేమో అప్పుడు చూపించారా ఇక్కడే యాభై అక్కడ యాభై ఉన్న యాభై ఎకరాలు పొలాన్ని నమ్మేసి ఇక్కడేమో ఐశ్వర్య గ్రాండ్ కొంటారన్న కొన్నాము పద్దెనిమిది లక్షలు అప్పు ఏంటిది మీరు చేస్తున్న వందల వేల కోట్ల రూపాయలు వేళ చలామని అంటే జగన్ అన్న ఇల్లు పథకాల ద్వారా కోట్ల వందల కోట్ల రూపాయలు కొట్టేడు నిజం కాదా ఈ కాకినాడ నగరంలో మరి గుంటలు ఎదుక్కొని మరి అంటే ఈ వేళ కాకినాడ ముప్పుకు గురవడానికి కారణం రెడ్డి గారు కాదా